नमस्ते फ्रेंड्स ना प्रमेश मैं चूसर बीएमआर प्रॉपर्टीज़ रोज मे अंदर कोसम मेन रोड की दग्गर लो ना 125 स्क्वेयर यार्ड्स इंडिपेंडेंट हाउस तीसुकोच्चा अंटे 120 गजाल इल्लु तीसुकोच्चा इल्लु कंस्ट्रक्शन अयिते चाला बागुंदी हाउस की बैंक लोन कूडा वस्तुंदी మీరు ఇల్లు మొత్తం చూసిన తర్వాతనే నాకైనా ఓనర్కైనా కాల్ చేయండి. మీకు ప్రైస్ చెప్తా, లొకేషన్ చెప్తా, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను. మీరు ఇల్లు అయినా ఫ్లాట్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకున్నా మన బిఎంఆర్ ప్రాపర్టీస్లో ప్రమోషన్ చేసుకోండి. కింద ఉన్న ఫోన్ నెంబర్కైనా ఈమెయిల్కైనా కాంటాక్ట్ కండి, మీ ప్రమోషన్ చేస్తాము. మన బిఎంఆర్ ప్రాపర్టీస్ కస్టమర్ కానించల రూపాయి కమిషన్ కూడా తీసుకోదు, ఫ్రీ సర్వీస్ చేస్తుంది. మీరు వచ్చినప్పుడేందంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, తర్వాత గంట కొట్టండి, గంట కొట్టిన తర్వాత ఆలన్ పెట్టండి, ఆలన్ పెట్టిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి. మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అంటే 125 గజాల ఇల్లు. ఈ హౌస్ ఎలివేషన్స్ అయితే చాలా మంచి డిజైన్ చేసినారు, పెయింటింగ్ కూడా మంచి వేసినారు. ఇంటి ముందర ఉన్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ వచ్చింది, అంటే 25 ఫీట్ రోడ్ వచ్చింది. చుట్టుపక్కల అయితే చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి. ఈ హౌస్ ఉన్న కాలనీ అయితే మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది, స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా దగ్గరలో ఉంటాయి. ఇంటి ముందర ఉన్న పూల మొక్కలు పెట్టుకున్న చోటు అయితే పెద్దన వచ్చింది, ఎడిటింగ్ కూడా అక్కడ వస్తుంది. ఈ హౌస్ కి 2 గేట్లు ఇచ్చినారు, ఒక చిన్న గేట్ వచ్చింది, ఒక పెద్ద గేట్ వచ్చింది. పెద్ద గేట్ నుంచి కార్ అయితే లోపల పోతుంది. ఈ హౌస్ ర్యాంప్ వచ్చేసి గ్రెనైట్ తో డిజైన్ చేసినారు, ఒక కార్ అయితే ఈజీగా లోపల పోతుంది. పార్కింగ్ ఏరియా విషయానికి వస్తే ఒక కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు, బైక్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. పైన ఫాసిలింగ్ వచ్చింది, ఫాసింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు, ఫాసింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన గ్రెనైట్ తో ఫ్లోరింగ్ చేసినారు. రైట్ సైడ్లో ఉన్న మెట్లు వచ్చేసి గ్రెనైట్ తో డిజైన్ చేసినారు. మెట్ల కింద ఒక బాత్రూమ్ వచ్చింది, బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్లో స్పేస్ అయితే బాగానే ఉంది. ఈ హౌస్ మెయిన్ డోర్ వచ్చేసి టెక్ డోర్, క్వాలిటీ అండ్ టెక్తో చాలా మంచి డిజైన్ చేసినారు. 125 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయినా హాల్ అయితే పెద్దన వచ్చింది, 5 సీటర్ సోఫా అయితే ఈజీ సెట్ చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాసింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ చేసినారు. ఈ హౌస్లో వెంటిలేషన్ అయితే బాగానే ఉంది, అంటే సన్లైట్ కూడా మంచిగా వస్తుంది. డోర్స్ అండ్ విండోస్ కూడా క్వాలిటీ వేసినారు. టీవీ సెట్ చేసుకునే ప్లేస్ అయితే పెద్దన వచ్చింది, అబౌ 43 ఇంచెస్ దాకా టీవీ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ హౌస్లో డైనింగ్ హాల్ అయితే పెద్దన వచ్చింది, 5 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది, వాష్ బేసిన్ ఏరియా అయితే టైల్స్తో డిజైన్ చేసినారు. ఈ హౌస్లో కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ వచ్చింది, కిచెన్ అయితే పెద్దన వచ్చింది, టైల్స్తో గ్రెనైట్తో మంచి డిజైన్ చేసినారు. సెల్ఫ్లు అయితే చాలా వచ్చినాయి చూడండి, సజ్జ కూడా వచ్చింది, కిచెన్కి ఒక డోర్ కూడా వచ్చింది, బయట ఉన్న వాషింగ్ ఏరియాకి అయితే కనెక్ట్ అవుతుంది. ఈ హౌస్లో దేవుని గది అయితే సపరేట్ రూమ్ వచ్చింది, ఒక రూమ్స్ అనేది ఈజీగా పూజ చేసుకోవచ్చు. టైల్స్తో చాలా మంచి డిజైన్ చేసినారు, ఒక లైట్ ఇచ్చినారు, ఒక విండో కూడా ఇచ్చినారు. ఈ హౌస్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దన వచ్చింది, ఒక మంచం అయితే సెట్ చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాసింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ చేసినారు. సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. బెడ్రూమ్లో వెంటిలేషన్ అయితే బాగానే ఉంది, పెయింటింగ్ కూడా మంచిగా వేసినారు. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఫారెన్ స్టైల్లో బాత్రూమ్ వచ్చింది, అంటే వెస్టర్న్ టైల్ట్ వచ్చింది. స్పేస్ అయితే బాగానే ఉంది, టైల్స్తో చాలా మంచి డిజైన్ చేసినారు. ఈ హౌస్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగా వచ్చింది, ఒక మంచం మీద సెట్ చేసుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ వచ్చింది, ఫాసింగ్ లైట్స్ కూడా ఇచ్చినారు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి క్వాలిటీ అయిన వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ చేసినారు. సెల్ఫ్లు చాలా వచ్చినాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది, బాత్రూమ్ వచ్చేసి ఫారెన్ స్టైల్లో బాత్రూమ్ వచ్చింది, అంటే వెస్టర్న్ టైల్ట్ వచ్చింది. స్పేస్ అయితే బాగానే ఉంది. ఈ హౌస్లో వాటర్ విషయానికి వస్తే బోర్ అయితే అబౌవ్ 500 ఫీట్ వేసినారు. వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, 24 అవర్స్ బోర్ వాటర్ వస్తున్నాయి, కృష్ణ వాటర్ కూడా వస్తున్నాయి కాబట్టి సంపలో స్టోర్ చేసుకోవచ్చు. సంప కూడా పెద్దగా ఉంది, డే బై డే కృష్ణ వాటర్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ హౌస్ మొత్తం చూసినారు కదా, ఇప్పుడు మీకు ప్రైస్ చెప్తా, లొకేషన్ చెప్తా, ఈ హౌస్ ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ హౌస్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అంటే 125 గజాల ఇల్లు. ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 33x34 సైజ్ డైమెన్షన్స్ అంటే 33x34 సైజ్ డైమెన్షన్స్. ఎల్ఆర్ఎస్ ఉంది, ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్ ఉంది, జీ ప్లస్ పర్మిషన్ కూడా ఉంది. ఫ్యూచర్లో మీరు ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే బిల్డర్ ముందే పర్మిషన్ తీసుకున్నారు, మీరేం తీసుకోని అవసరం లేదు. ఈ హౌస్ లోన్ విషయానికి వస్తే ప్రాపర్టీ వాల్యూ మీద 80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది, అంటే 80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ హౌస్ ప్రైస్ విషయానికి వస్తే అండ్ ధర విషయానికి వస్తే బిల్డర్ చెప్తున్నారంటే 72 లాక్స్ నిగేషియబుల్ అని చెప్తున్నారు, 72 లక్షలు ఇంకా తగ్గిస్తారంట. ఒకవేళ మీరు సిట్టింగ్ వచ్చి కూర్చుంటే ఇంకా తగ్గిస్తారు. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎక్కడుందంటే నాదర్గుడ్లో ఉంది, నాదర్గుడ్ మెయిన్ రోడ్కి అయితే దగ్గరలో ఉంటుంది. మీకు ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతారు, మీరు సైట్ కూడా విజిట్ కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బిఎంఆర్ ప్రాపర్టీస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇల్లు కొనేవారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.